మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసుక్రీస్తు నామమున శుభములు. దేవుడు తన రెక్కల చోటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన ఆ గొప్ప దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఎలా ఉన్నారండి? మీరు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము ఆశీర్వదింపబడుతున్నామని తెలియచేస్తున్న విధానాన్ని బట్టి దేవుడికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ వారం కూడా మనందరితో మాట్లాడాలని ఆశపడుతున్నారండి. ముందుగా మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీకు వందనాలు. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి యేసయ్య. ఎవరైతే నీ యొక్క బిడ్డల యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో వారందరితో నువ్వే మాట్లాడండి దేవా. ఆశ్చర్యకరుడా, మేమందరం నీ సన్నిధిని అనుభవించాలి. నీ కార్యంతో నింపండి, నీ నామాన్ని ఘనపరచుకోనండి, తోడేండి, నడిపించండి, నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి, ఆశీర్వదించండి. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా ప్రభా యేసయ్య, ఈ వాక్యం ద్వారా మేము సరిచేయబడాలి. నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని సరిచేసి కేవలం నీ నామాన్ని ఘనపరచుకొనగలరని నజరేడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం అనే గొప్ప దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్యము యోహాను సువార్త 15:5. యోహాను సువార్త 15:5. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండెనో, నేను ఎవని యందు నిలిచి ఉండెనో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆ చివరి లైన్స్ని ఒకసారి చదువుదామండి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈరోజు మన దేవుడు మనతో చెప్పాలనుకుంటున్న అంశం ఏమిటో తెలుసా? నీ విలువ, నా విలువ మనం దేవుడికిచ్చే విలువలో ఉందంట. మరొకసారి చెప్తానండి, నీ విలువ మనము దేవుడికిచ్చే, నువ్వు దేవుడికిచ్చే విలువలోనే ఉంది. అవునండి, మనం ఈ లోకంలో ఎంతో విలువ కలిగిన వారంగా, ఎంతో గొప్పగా ఆశీర్వదింపబడిన వ్యక్తులుగా మనం జీవించాలని, అంత సక్సెస్ఫుల్గా, అంత గొప్పగా ఉండాలని, ప్రతి దానిలో మనము విజయాన్ని పొందుకోవాలని ఆశిస్తాం. అది తప్పు కాదు, కానీ ఆ విలువ అనేది నీకు నాకు రావాలి అంటే నువ్వు నేను మన దేవునికి, దేవునికి విలువిస్తేనే నీకు ఈ లోకంలో విలువ వస్తుందని ఆ గొప్ప దేవాది దేవుడు చెప్తున్నారు. అందుకే ఆ వాక్యం చివరి వచనం ఏమంటారంటే, నాకు వేరుగా ఉండి మీరేమి సాధించలేరు. నువ్వు అనుకోవచ్చు, నా యొక్క గొప్పతనం వల్లే నేను ఇది పొందుకుంటున్నాను, నా వలనే. అది కాదు, కేవలం దేవుడు వలనే అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, అప్పుడు నువ్వు దేవుడికి ప్రతి విషయంలో నువ్వు ఎప్పుడైతే విలువిస్తావో, నీ ఉద్యోగం ద్వారా, నీ స్థితి ద్వారా, నీ సంపద ద్వారా, నీ కుటుంబం ద్వారా ఎప్పుడైతే నువ్వు దేవుడికి విలువిస్తూ ఉంటావో, కృతజ్ఞతలు కలిగి, ఇది నీ యొక్క కృపే ప్రభా, ఇది నువ్విచ్చిన దానమే ప్రభా, నువ్విచ్చిన కాపుదలే ప్రభా, మేము ఇలా ఉండడమని ఎప్పటికప్పుడు దేవుడికి విలువిస్తూ ఉంటావో, అప్పుడు నువ్వు ఈ లోకంలో విలువను పొందుకుంటూ ఉంటావు. అందుకే దేవుడు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవరైతే నేను నిలిచి ఉంటానో, వారు బహుగా ఫలిస్తారు. అంతేకాదండి, ఆ యొక్క మానవుల్ని దేవుడు ఎందుకు సృష్టించారంటే, ఆయన మహిమార్థంగా సృష్టించారు. ఆయన మహిమార్థము మనం గొప్పగా, మీరు ఆశీర్వదింపబడడం వల్ల, ఆ యోహాను సువార్త 15:5 ఉంటుంది, మీరు ఆశీర్వదింపబడడం వల్ల ఆ యొక్క తండ్రికి మహిమ కలుగుతుంది. మనము ఆయన మహిమ నిమిత్తం ఈ లోకంలో సృష్టింపబడ్డాము కాబట్టి ఆయనకు వేరుగా ఉండి మనము ఈ లోకంలో ఏమి సాధించలేమని గుర్తించాలి, అప్పుడే మనకి విలువ వస్తుంది. అందుకే దేవాది దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాట, నీ విలువ నువ్వు దేవుడికిచ్చే విలువలోనే ఉంది, దాగి ఉందండి. నీ విలువ ఎక్కడ దాగి ఉందంటే, నువ్వు దేవుడికిచ్చే విలువలోనే నీ విలువ దాగి ఉంది.
మన యొక్క వాక్య ప్రసంగం అంశం అర్థమైంది కండి. అసలు దేవుడికి విలువిస్తే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి, దేవుడికి విలువ ఇవ్వకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి, మనం ఏ విధంగా దేవుడికి విలువ ఇవ్వాలో మనము మూడు విషయాలలో ఈరోజు మనం నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, నీ విలువ నువ్వు దేవుడికి నువ్విచ్చే విలువలోనే దాగబడి ఉంది. మొట్టమొదటిగా దేవుడికి విలువిచ్చే జీవితాలు ఏ విధంగా ఉంటాయి, అవును కదా? అంటే నిజంగా దేవుడికి విలువిస్తే మనము ఈ లోకంలో ఏ విధంగా ఉంటాం, ఒక ప్రత్యేకంగా ఉంటామా, లేకపోతే సమృద్ధి కలిగి ఉంటామా, ఏ విధంగా ఉంటాం? నిజంగా దేవుడికి మనం ఈ లోకంలో విలువిస్తే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో మనము ఇప్పుడు ఒక వ్యక్తి జీవితం ద్వారా ధ్యానిద్దామండి. ఆ వ్యక్తి పేరు ఏషియా, ఆ వ్యక్తి పేరు ఏషియా, ఆ యొక్క తండ్రి పేరు మనిషి, ఆ మనిషి యొక్క తండ్రి పేరు హిస్కియా. హిస్కియా గురించి మనందరికీ తెలుసండి, అతడు పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో ఆ యొక్క దేవాది దేవుని వెంబడించాడని అతడు ఆ యొక్క ఒక వచనాన్ని మనం చూద్దామండి. రెండో రాజుల గ్రంథం 18:6-7 అతడు యెహోవాను హత్తుకొని ఆయను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గాయకొండుచుండెను, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ఇది ఎవరి గురించి అండి? హిస్కియా గురించి. ఇంత గొప్పగా హిస్కియా బతికాడు, తన కుమారుడు ఎవరండి? మనిషి. ఆ మనిషి గురించి ఒక రెండు వచనాలని మనం చూద్దామండి. 2 రాజుల గ్రంథము 21:3 తన తండ్రి అయిన హిస్కియా పడగొట్టిన ఉన్నత స్థలమును అతడు తిరిగి కట్టించి బయలు దేవతలను బలిపీఠమును కట్టించి ఇస్రాయల్ రాజైన అహాబు చేసినట్లు దేవతాస్తంభములు చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను. అతడు తను తండ్రి పడగొట్టిన వాటన్నిటిని మరలా కట్టించాడు. ఈ విధంగా అతడు ఆ యొక్క దేశంలో ఆ యొక్క ప్రజలందరికీ పాపం చేయడానికి కారణమయ్యాడు. కాబట్టి దేవుడు ఆ యొక్క కాలంలో ఒక వాగ్దానాన్ని, ఒక మాటని చెప్తారండి. 2 రాజుల గ్రంథము 21:18 కావున ఇస్రాయల్ దేవుడైన యెహోవా సెలవిచ్చినగా వినువాని రెండు చెవులు గిగ్గురు మనంత కీడు యెరూషలేము మీదకి యూదా వారి మీదకి రప్పించును. ఇప్పుడు అర్థమైంది కదండి, హిస్కియా ఏ విధంగా బతికాడు, మనిషి ఏ విధంగా బతికాడు. ఆ మనిషి యొక్క కుమారుడే ఏషియా. ఆ ఏషియా 8 సంవత్సరాల వయసులోనే రాజుగా అయిపోయాడండి. 8 సంవత్సరాల వయసులోనే. ఒక్కసారి ఆ 22:1-2 ఏషియా ఏలను ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరాలు ఏలెను. 2 అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనను సరిగ్గా ప్రవర్తించను. ఈ ఏషియా 8 సంవత్సరాల్లో రాజైనా కూడా మనిషే ప్రవర్తించినట్లుగా ప్రవర్తించకుండా తన పితరుడైన దావీదు ప్రవర్తించినట్లుగా నేను బహు జాగ్రత్తగా ఉండాలి. ఒక బాలుడిగా 8 సంవత్సరాలకి రాజైన తను ఆ నేను జాగ్రత్తగా ఉండాలని తనకు తాను దేవుడికి విలువిచ్చేటట్లుగా తన జీవితాన్ని కాపాడుకున్నాడు. 8 సంవత్సరాలప్పుడు రాజైన అతను 12 సంవత్సరాలు, అంటే తను ఏల ఆరంభించినప్పుడు 12 సంవత్సరాలు అయినప్పుడు, ఏల ఆరంభించినప్పుడు 4 సంవత్సరాల తర్వాత, అంటే తనకి 12 ఏళ్ల వయసు వచ్చినప్పుడు, తను రాజుగా 8 సంవత్సరాలు అప్పుడు అయ్యాడు, తను 4 సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాలు అప్పుడు ఏం చేశారో తెలుసా అండి? అదే అధ్యాయము 22:8 22 ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. ఏషియా ఆ యొక్క తండ్రికి తరువాత రాజయ్యాడు 8 సంవత్సరాల వయసులో. 8 సంవత్సరాల తర్వాత, ఆ 8 సంవత్సరాల నుంచి పరిపాలిస్తూ 4 సంవత్సరాల తర్వాత, అంటే తనకి 12 సంవత్సరాల వయసులో ఏం చేశాడో ఆ 2 దినవృత్తాంతములు 34:3 మనం చూద్దామండి. ఆ తన 7 బడిలో 8 సంవత్సరం తాను ఇంకనూ బాలుడై ఉండగానే అతడు తన పితృడైన దావీదు యొక్క దేవుని యొక్క విచారణకు పూనుకొనున్న వాడే 12 ఏట ఉన్నత స్థలములను దేవతాస్థలములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయను ఆరంభించను. అంటే తను రాజుగా వచ్చిన 4 సంవత్సరాలకి ఆ యూదా దేశమంతా తన తండ్రి ఎలా అయితే ఆ దేవతాస్తంభాల్ని కట్టించాడో వాటన్నిటిని పడగొట్టడం, ఆ యెరూషలేముని పవిత్రపరచడం, ఇదంతా మలినమైపోయింది విగ్రహారాధన ద్వారా అని ఆ యెరూషలేముని పవిత్రపరచడానికి 12 సంవత్సరాల వయసులోనే దేవుడికి విలువిచ్చి ఆ జీవితాన్ని, ఆ యొక్క తను దేవుడి యందు భయభక్తులు కలిగి వెళ్తా ఉన్నాడు. తర్వాత తను 7 బడిలో 10 సంవత్సరంలో, అంటే
తనకి 18 సంవత్సరాలు వచ్చినప్పుడు ఏం చేశాడో తెలుసా అండి? 34:8 మనం చూస్తే, అతడు ఏలబడినందు 18వ సంవత్సరమున దేశమున మందిరమును పవిత్రపరచుటకై తరువాత తన అతడు అజల్యా కుమారుడైన షాఫానును పట్టణాధిపతి అయిన రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న యోహాజు కుమారుడైన తన దేవుడైన యహో మందిరమును బాగు చేయుటకై పంపెను. అక్కడ ఉన్న వాళ్ళందరినీ 18వ సంవత్సరంలో వారందరినీ మందిరమును బాగు చేయడానికి తీసుకువెళ్ళాడంట. చూసారా, 12వ సంవత్సరంలోనేమో ఆ యెరూషలేములో ఆ దేవతా స్తంభాలని ఆ పవిత్రపరచడం చూసాం. తరువాత మందిరం కూడా మలినమైపోయింది. 20 సంవత్సరాలు అయిపోయింది అక్కడ ఇస్రాయల్ ప్రజలు ఆరాధించి, కాబట్టి దానిని బాగు చేయడం కోసం వెళ్ళారు. అక్కడ బాగు చేస్తూ ఉండగా తన ప్రధాన యాజకుడైన హిల్కియాకి ఒక ధర్మశాస్త్ర గ్రంథం కనిపిస్తుందండి. ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి తను ఎవరైతే అప్పగించారో ఆ మందిరాన్ని శుభ్రం చేయడం కోసం ఆ షాఫానికి ఇచ్చినప్పుడు, ఆ షాఫాను అనే అతను ఈ యొక్క రాజైన యోషియా దగ్గరికి తీసుకొస్తాడు. ఆ యోషియా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ గ్రంథంలో మాటలు చదువుతూ ఉంటేనే ఏమున్నాయంటే, మీ యొక్క తండ్రి చేసిన ఆ విగ్రహారాధన బట్టి, దానిని బట్టి ఇస్రాయేల్కి రావాల్సిన శ్రమ అంతటిని ఆ గ్రంథంలో రాయదాన్ని బట్టి తన యొక్క ఆ యొక్క వస్త్రములు చింపుకొని బహుగా బాధపడ్డాడంటండి. ఎవరు? ఒక రాజు 18 సంవత్సరాల వయసులో. అయ్యో, ఇంత గొప్ప కీడు మా ఇస్రాయల్ మీదకి, మా ప్రజల మీదకి వస్తుందా అని బాధపడ్డాడు. అంతేకాదు, ఇంకా విచారణ చేసి ఇంకా తెలుసుకోవడం కోసం ఈ యొక్క గ్రంథాన్ని ప్రవక్తి అయిన హుల్దా దగ్గరకు పంపించారు. ఆ హుల్దా దగ్గరకు పంపించినప్పుడు ఆమె కూడా ఇదే విషయాలు చెప్తూ, చివరిగా దేవుడు నీ గురించి ఒక మాట చెప్తున్నాడు యెషయా, యోషీయా అని చెప్పి ఒక మాటను చెప్తుందండి. అక్కడ 34:27 అదే అధ్యాయము 34:27 నీ మనసు మెత్తదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు నువ్వు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నువ్వు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచిది కనుక నీ మనవును నేను ఆలకించి తిని. 28వ వచనం అండి, నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుకుందును, నీవు నెమ్మది కలవాడై నువ్వు సమాధిలోనికి చేర్చబడుడు. ఈ స్థలము మీదకి దాని కాపురస్తుల మీదకి నేను రప్పించే అపాయము నువ్వు కన్నులారా చూడవు. చూసారా, నువ్వు బాధపడ్డావు, నువ్వు నాకు విలువిస్తున్నావు, మీ యొక్క తండ్రి చేసినట్లుగా ఇష్టానుసారంగా నువ్వు జీవించట్లేదు, నువ్వు జీవించట్లేదు, కానీ ఆ కీడు నీ యొక్క సమయంలో, నువ్వు రాజుగా ఉన్న సమయంలో రాకుండా నేను కాపాడతాను. నెమ్మదస్తుడివై నువ్వు సమాధిలోనికి వెళ్తావు, నెమ్మదస్తుడివై నువ్వు మరణాన్ని పొందుతావు అని చెప్పారు. చూసారా అండి, ఎంత గొప్ప ధన్యతో నువ్వు నేను విలువిస్తే ఆ యొక్క రాజును బట్టి ఆ ఇస్రాయల్ ప్రజలకి తండ్రి అప్పుడు భయంకరమైన శ్రమలు ఉన్నాయి, కానీ ఆ యొక్క కుమారుని బట్టి ఆ యొక్క 38 సంవత్సరాలు ఆ కుమారుని బట్టి ఆ ఇస్రాయల్ ప్రజలకి నెమ్మది, సమాధానం, ధైర్యం కలిగింది. వారందరూ ఎంతగానో సంతోషంగా దేవుణ్ణి ఆరాధించారు. చూసారా, మనము దేవుడికి విలువిస్తే ఆ యొక్క యోషియా బట్టి వారందరూ దేవుణ్ణి ఆరాధించారు. యోషియాకి తన జీవితంలో ఎంతో విలువ కలిగి ఉంది. మనము కూడా, మన విలువ ఎక్కడుంటుంది అంటే దేవుణ్ణిలో ఉంటుంది. తను ఏ విధంగా అయితే ఆశీర్వదింపబడ్డాడో, నువ్వు నెమ్మది కలిగి, నువ్వు నేను ఏదైతే కీడు అనుకుంటున్నానో ఆ ధర్మశాస్త్రంలో ఉన్నది ఈ విధంగా చేశారు కాబట్టి ఈ విధంగా జరగాలి, కానీ నువ్వు నా యందు నెమ్మది కలిగి, మనసు నెమ్మది చేసుకుని, వస్త్రములు చింపుకొని, ఎంతో దుఃఖాక్రాంతులవై, దీన మనసు కలవై నా ఎడల అడిగావు కాబట్టి నేను నీ మొర ఆలకించి నీ యొక్క సమయంలో ఆ కీడు రాకుండా, నువ్వు చూడకుండా ఆ కీడు నేను చేస్తాను, నీ యొక్క నువ్వు రాజుగా ఉన్నప్పుడు ఆ కీడు జరగదు అని ఆ గొప్ప దేవాది దేవుడు చెప్పారు. చూసారా అండి, మనం అనుకుంటాం మనం విలువిస్తే ఏమవుతుందని, మనకి విలువిస్తే ఏమవుతుందో తెలుసా? మనం ఆశీర్వదింపబడడం, మనం ధైర్యంగా, సంతోషంగా, సమాధానంగా ఉండడం మాత్రమే కాదు, మన తోటి వారు కూడా మనము దేవుడికి విలువడం వల్ల మన ద్వారా వారందరూ ఆశీర్వదింపబడతారు. అర్థమైంది కదా అండి? నీ విలువ, నువ్వు దేవుడికి ఇచ్చే విలువలోనే దాగి ఉన్నది. మొట్టమొదటిగా మనం దేవుడికి విలువిస్తే ఏం జరుగుతుందో మనం చూసాం. రెండవదిగా, దేవుడికి విలువ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? అవును కదండి, నిజంగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనమే సంపాదించుకుంటున్నాం కదా, మనమే నిలబెట్టుకుంటున్నాం కదా, మనమే అన్ని సాధించుకుంటున్నాం కదా, మరి దేవుడికి విలువ ఇవ్వాలా? విలువ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి జీవితం ద్వారా మనం చూద్దామండి. ఆ వ్యక్తి ఎవరు అంటే సొలొమోను. సొలొమోను గురించి మనందరికీ తెలుసు, దావీదు తర్వాత తన కుమారుడిగా ఆ యొక్క సొలొమోను ఇస్రాయేల్ ప్రజల మీద రాజుగా అభిషేకింపబడతాడు. అభిషేకింపబడిన తర్వాత దేవుడు స్పష్టంగా చెప్తాడు, నువ్వు ఎప్పుడైనా ఆ యొక్క
విగ్రహారాధన వైపు దేవతల వైపు తిరిగావు అంటే నీ రాజ్యాన్ని నీ చేతుల నుంచి తీసివేస్తానని దేవుడు స్పష్టంగా చెప్తారు. తరువాత తను బలిని అర్పించిన తర్వాత ఆ రాత్రి గిబియాలో దేవుడు దర్శనంలో, ప్రభా నేను బాలుడిగా ఉన్నాను, నాకు ఇంత గొప్ప ప్రజలను ఏలడానికి నాకు జ్ఞానము కావాలి ప్రభా అని అడిగినందుకు, నువ్వు గొప్పగా జ్ఞానం అడిగావని గొప్ప దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని ఘనతను అనుగ్రహించారు. అది కేవలం దేవుడి కృప ద్వారానే సొలొమోను పొందుకు అంత గొప్ప ఐశ్వర్యం ఘనత జ్ఞానం కలిగిన సొలొమోనుని చూడడానికి కొన్ని దేశాల నుంచి ఆ యొక్క వారందరూ వచ్చి ఆయన జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయి, మీరు విన్నది చాలా తక్కువ, చూసింది చాలా ఎక్కువ అనేటట్లుగా తన యొక్క ఘనత ఐశ్వర్యం జ్ఞానము దేవుడి కృప ద్వారా పొందుకున్నాడు. అంతేకాకుండా దేవుడి యొక్క మందిరాన్ని కట్టడానికి దావీదును కూడా దేవుడు వద్దని చెప్పి సొలొమోను చేత దేవుడు తన యొక్క మందిరాన్ని ఈ యొక్క భూమి మీద మొట్టమొదటిసారిగా కట్టింది సొలొమోను. అంత గొప్పగా దేవుడు ఆయనకి ఆ యొక్క లోకంలో ఆ యొక్క సమయంలో సొలొమోనుకి విలువిస్తే సొలొమోను బహు జాగ్రత్తగా ఉండాలి కదండి, తన జీవితంలో బహు జాగ్రత్తగా దేవుడికి విలువిస్తూ బహు జాగ్రత్తగా ఉండాలి కదా. కానీ తన వృద్ధాప్యంలో ఏం జరిగిందో తెలుసా? మనం కొన్ని వచనాలను మనం చూద్దామండి. 1 రాజుల 11:4 సొలొమోను వృద్ధుడై అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. కానీ దేవుడు వదిలేస్తాడా అండి? మన గొప్ప దేవుడు, నువ్వు చేయట్లేదు కదా, నేను ఆశీర్వదించను, అది వదిలేడు. ముందు వార్నింగ్ ఇస్తాడు, గద్దిస్తాడు, నా వైపు తిరుగు, నా వైపు తిరుగని. కానీ సొలొమోనుకి దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై చెప్పారంట అండి. 11:9 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, 10 అండి, నువ్వు ఇతర దేవతలను వెంబడింపకవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యుద్ధ నుండి తొలగిపోయెను. చూసారా, ఆయన యుద్ధ నుండి తొలగిపోయింది కాబట్టి అతను ఆ మాటలను కేర్ కూడా చేయలే. మన గొప్ప దేవుడు ఆయనకు విలువలేదు సొలొమోను, కానీ ఇతర దేవతల వైపు చూశాడు, వదిలేదండి. మరలా చెప్తున్నాడు దేవుడు, కానీ 2 సార్లు ప్రత్యక్షమై దేవుడే చెప్తే కూడా వినలేదు. కాబట్టి దేవుడు ఏం చేశారో తెలుసా? 2 వచనాలని మనం చూద్దామండి. 11:12 యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను నా కట్టడలను నీవు అనుసరింపకపోవుట నేను కనుగొనుచున్నాను, కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునకిచ్చెదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తం ఈ దినములందు నేను అలాగు చేయక నీ కుమారుల చేతిలో నుండి దాన్ని తీసివేతను. 13 రాజ్యమంతను తీసివేయను, నా దాసుడైన దావీదు నిమిత్తం నేను కోరుకున్న ఎరుషల నిమిత్తం ఒక్క గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను. అదంతా దేవుడే ఇచ్చాడండి, కానీ దేవుడికి విలువ ఇవ్వలేదు. ఏం చేశాడు? ఆ రాజ్యాన్ని తీసేశాడు. తర్వాతి తరం కూడా ఆ రాజ్యాన్ని పరిపాలించాలి, తర్వాతి తరం కూడా 12 గోత్రాలను పరిపాలించాలి. కానీ దావీదుకు చేసిన ప్రమాణం బట్టి సొలొమోను భయంకరమైన స్థితిలో దేవుడికి విలువివ్వకపోయినా దావీదుకు చేసిన ప్రమాణం బట్టి ఒక్క గోత్రాన్ని ఉంచాడు. అంతేకాకుండా ఆ వృద్ధాప్యంలో దేవుడు అప్పటి వరకు సొలొమోనుకు యుద్ధం లేకుండా అంత ప్రశాంతంగా ఉంది, కానీ తన హృదయం ఇతర దేవతల వైపు తిరగడం వల్ల ఆ యొక్క 11:7 చివరి వచనాలు చూడండి. 25, 26, 27 కొంతమంది విరోధులను దేవుడు సొలొమోను మీదకి లేపాడంట, దేవుడే లేపాడంట విరోధులను. చూసారా, దేవుడికి విలువ ఇవ్వకపోతే నీకు కలిగి ఉన్నవన్నీ, నేను ఒక్కటి చెప్తానండి, మనకి ప్రతి ఒక్కరికి మనకి ఆశీర్వాదం ఉంటుంది, మనకి ఇస్తాడు దేవుడు, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఇస్తాడు. కానీ ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం కాపాడుకోగలగాలి అంటే నువ్వు నేను దేవుడికి ఇవ్వాలి. ఇదంతా నీ వలనేనయ్యా నేను పొందుకున్నాను, ఇదంతా నీ కృప ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దీన మనస్సు కలిగి ఆయన వైపు తిరుగుతూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్తావో, జీవితాంతం కాదు ఆ నెక్స్ట్ తరం కూడా ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటుంది. కానీ సొలొమోను జ్ఞానవంతుడే,
కానీ ఆ యొక్క జ్ఞానము, ఆ ఘనత, ఐశ్వర్యము తర్వాతి తరానికి కూడా వెళ్ళాలి. కానీ తను చేసిన తప్పును బట్టి, తను దేవుడికి విలువివ్వకపోవడం బట్టి వృద్ధాప్యంలో ఆ యొక్క ముగింపు చాలా గొప్పగా ఉంది. కానీ ప్రారంభం చాలా గొప్పగా ఉంది, కానీ ముగింపు భయంకరంగా ఉంది. నువ్వు నేను విలువివ్వాలి అంటే, ఈ లోకంలో విలువ కలిగి జీవితాంతం ఉండాలి, ఆ విలువ తరతరాలకు వెళ్ళాలంటే మనమందరం దేవుడి వైపు చూడాలండి. విరోధుల్ని లేపడం ఏంటండి ఒక రాజు మీదకి, అంతేకాకుండా ఆ రాజ్యాన్ని తీసివేసి నీ యొక్క కుమారుడికి ఒక గోత్రాన్ని అని ఇస్తానని దేవుడు చెప్పడం ఏంటండి? వార్నింగ్ ఇచ్చాడు దేవుడు, అయినా విలువలేదు, అయినా వినలేదు, విలువివ్వలేదు. అయ్యో, నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు, ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఇంత ఘనతనిచ్చాడే, ఆయన వదిలేసి నేను రాజులకు ఆ యొక్క దేవతా గృహాలు కట్టడం ఏంటి, ఆ భార్యలు చెప్పారని సలోమోను అంట. దేవతా స్తంభాలను, దేవతా విగ్రహాలను, ఆ యొక్క ఉన్నత స్థలం మీద ఆ యొక్క విగ్రహాలను, ఆ యొక్క విగ్రహాలను కట్టించాడంటండి, వాటికి గుడులు కట్టించాడంట. ఎంత భయంకరమైన విషయం అండి. దేవుడిచ్చిన ఐశ్వర్యంతో ఆ పని చేశాడు, దేవుడిచ్చిన ఘనతతో, ఐశ్వర్యంతో, జ్ఞానంతో ఆ పని చేశాడు. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, నువ్వు నేను దేవుడికి విలువివ్వకపోతే మన జీవితాలు ఇలానే ఉంటాయి. ఎంత గొప్పగా మనం ఈ లోకంలో బతికినా ఆ విలువ అనేది నీ వల్లే వచ్చిందాయా అని మనం ఎప్పుడైతే మర్చిపోయి మనం ఇష్టానుసారంగా మాటల జీవిస్తామో, సలోమోను జీవితంలాగే మన జీవితాలు అయిపోతాయి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నీ విలువ, నా విలువ దేవుడికి నువ్వు ఇచ్చే విలువలోనే, మనం ఇచ్చే విలువలోనే దాగి ఉంది. మొట్టమొదటిగా యేషియా యొక్క జీవితాన్ని మనం చూసాం, తర్వాత సలోమోను జీవితాన్ని చూసాం. మూడవదిగా ఏంటి అంటే, దేవుడికి వేరుగా ఉండి మనం ఏమీ సాధించలేము. ఈ యొక్క మాటని ఒక క్రైస్తవుడిగా మనం ఎప్పటి వరకు గుర్తుపెట్టుకోవాలి తెలుసా? మనలో ఊపిరి ఉన్నంత వరకు మనం ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి. అవునండి, మనలో ఊపిరి ఉన్నంత వరకు దేవుడికి వేరుగా ఉండి నేనేమి సాధించలేను అన్న విషయాన్ని నువ్వు నేను గుర్తుపెట్టుకుంటే, సలోమోనులాగా మన యొక్క చివరి రోజులు వృద్ధుడైనప్పుడు దుఃఖంతో అతను చనిపోడండి, ఎంతో నిరాశతో, నేను పొందిన ఐశ్వర్యం, ఘనత, విలువ నా కుమారుడికి రాలేదే అన్న బాధతో, సలోమోను అన్న బాధతో మనం ఈ లోకం దాటిపోవు. కాబట్టి మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఊపిరి ఉన్నంత వరకు, ప్రభా నువ్వు లేకుండా నేను ఈ లోకంలో ఏమీ చేయలేను, నువ్వు ఇస్తున్న, నేను పొందుతున్న, నేను అనుభవిస్తున్న ప్రతిదీ కూడా, నేను కలిగి ఉన్న ప్రతిదీ కూడా నువ్విచ్చిందే ప్రభా అని నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఆయనకి నీ జీవితం ద్వారా నేను పొందుకుంటున్న ఆ యొక్క జీతము, నేను పొందుకుంటున్న ప్రతిదీ, నేను తింటున్న ఆహారము, నేను ఉన్న ఈ యొక్క గది, ఈ ఇల్లు, ప్రతిదీ కూడా నువ్విచ్చిందే ప్రభ, నా బిడ్డలు ఈ లోకంలో కలిసిపోకుండా ఎంతో జాగ్రత్తగా ఉన్నారంటే, నా బిడ్డలు మంచి ఉద్యోగంలో ఉన్నారంటే, నా కుటుంబం అంతా నిన్ను ఆరాధిస్తుందంటే, నా కుటుంబం అంతా ఒక గొప్పగా ఉందంటే, నా కుటుంబంలో ఎటువంటి బాధలు, కష్టాలు లేవు అంటే, అది నువ్విచ్చిన స్థితే ప్రభ, నువ్విచ్చిన దానమేనయ్యా అని నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఆయనకు విలువిస్తూ ఉంటావో, దేవుడు మనల్ని వదలడండి, దేవుడు మనల్ని వదలడు. ఒక విలువైన వ్యక్తిగా ఈ యొక్క తరానికే కాదు, నెక్స్ట్ తరానికి కూడా ఆ విలువ అనేది వెళ్తూ ఉంటుంది. యెషయా జీవితాన్ని, హోషేయా జీవితాన్ని, యెషయా జీవితాన్ని, సలోమోను జీవితాన్ని, యెషయా జీవితాన్ని, సలోమోను జీవితాన్ని దేవుడు మన ముందుంచారు. ఆ రెండు జీవితాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, నువ్వు నేను దేవుడికి విలువివ్వాలా లేదా? దేవుడికి వేరుగా ఉండి మనమేమి సాధించలేమని నువ్వు నేను గుర్తుపెట్టుకోగలిగితే, ఆ గొప్ప దేవుడు మన జీవితాల ద్వారా అనేక మందిని, మనల్ని ఆశీర్వదించడమే కాదండి, ఆ యెషయా జీవితం ద్వారా ఆయన ఆశీర్వదింపబడమే కాదు, ఆయన కాలంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ అంట దేవుణ్ణి సేవించక మానక దేవుణ్ణి సేవించుతూ ఉండేవారంట. ఆ యొక్క పరిస్థితి తన తండ్రి అయిన మనిషే ఉన్నప్పుడు లేదు, కానీ ఎప్పుడైతే యెషయా ఆ యొక్క దేవుడికి విలువిస్తూ యెరూషలేమును పవిత్రపరిచాడో, మందిరాన్ని పవిత్రపరిచాడో, దేవుడికి విలువిస్తూ ఉన్నాడో, ఆ వారందరూ కూడా దేవుడి తట్టు తిరిగేటట్లుగా చేశాడంట. ఆ యొక్క ఆశీర్వాదం అనేది నీతోనే ఆగిపోదండి, ఆ తర్వాతి వారికి, నీతో ఉన్న వారికి అందరికీ కూడా ఆశీర్వాదం కలుగుతుంది. కానీ సలోమోను జీవితం ఎలా ఉందండి? నేను గొప్పగా ఉన్నాను, ప్రపంచంలోనే నేను గొప్ప జ్ఞానిని అనుకున్నాడు. చివరి దినాలు దేవుడికి ఇష్టమైనట్లుగా సలోమోను జీవించాల, ఎందుకంటే తన జీవితం ద్వారా దేవుడికి సలోమోను విలువివ్వలేదంటే.
అర్థమైంది కదా, నీ విలువ నా విలువ ఎక్కడుందో తెలుసా? నువ్వు నేను మనం దేవుడికి విలువ ఇవ్వడంలో నీ విలువ నా విలువ దాగి ఉంది. ప్రార్థన చేద్దామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధాత్మ దేవా తండ్రి, ప్రభా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. యెషయా జీవితం ద్వారా సర్వశక్తిమంతుడా తండ్రి, యెషయా సొలొమోను జీవితం ద్వారా ప్రభా మాతో మాట్లాడో ప్రభా. ఇంకా ఇంకా నీకు విలువ ఇవ్వకుండా మా జీవితాలు ఉండకూడదు దేవా. నువ్వు తోడేయండి, నడిపించండి, నీ నామాన్ని ఘనపరుచుకోనండి, నీ కృపలో వర్ధిల్లింప చేయండి దేవా. నీకు స్తోత్రం, సహాయంను దయచేయండి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ కృపా ద్వారా తండ్రి యెషయా మేమందరము తండ్రి నీకు విలువిచ్చేటట్లుగా మా జీవితాలు ఉండడానికి సహాయం దయచేయండి. సర్వశక్తిమంతుడా, నీకు వేరుగా ఉండి మేమేమి సాధించలేమని ప్రభ ప్రతి నిత్యము గుర్తు చేసుకొని తండ్రి, ఈ జీవితము నువ్విచ్చిన దానమని, నీ కృపని మేము భయభక్తులు కలిగి నీకు విలువిచ్చే వ్యక్తులుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభా, ఎవరైతే సరి చేసుకోవాలని ఇష్టపడుతున్నారో, ఎవరైతే ఇప్పటి నుంచి నీకు విలువివ్వాలని ఆశిస్తూ ఉన్నారో, వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా. నీకు విలువిచ్చే జీవితాలుగా మా కుటుంబాలు, మా జీవితాలు ఉండాలి దేవా తండ్రి. ఆ యొక్క ఆశీర్వాదం అనేది మా యొక్క తరముతో కాదయ్యా, ఆ తరతరాలు మా కుటుంబం ఆశీర్వదింపబడాలి. నీకు విలువిచ్చే జీవితాలు కలిగి ఉండాలయ్యా. సహాయంను దయచేయండి, తోడేయండి, నడిపించండి, నీ కృపలో నిలబెట్టండి, నీ నామాన్ని ఘనపరచుకోనండి. నువ్వే తోడేయండి, నడిపించి నీ నామం మహిమార్థము ప్రభా వాడుకున్నందుకు వందనాలు. యేసు నామం అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, నీ విలువ నా విలువ మనం దేవుడికి ఇచ్చే విలువలో ఉంది. ఆ విలువను మనం ప్రతి నిత్యము ప్రతిరోజు ఆయనకు రావాల్సిన విలువను, ఆయనకు రావాల్సిన మహిమను మన జీవితాల ద్వారా దేవుడికి మనం ఇస్తూ ఉంటే దేవుడు మనకి విలువిస్తూ ఉంటారు. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు, ఈ యొక్క కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థించండి. మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడికి ప్రతిరోజు విలువిచ్చే జీవితాలుగా జీవించే ఆత్మీయ స్థితిని మన గొప్ప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అటువంటి ఆత్మీయ స్థితిలోనికి మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ సీనాశ్రయము.